నాగార్జున గారు, మరో అంశం ఏంటంటే అన్నా చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు పేర్ని నాని, ఏంటి విజయసాయి రెడ్డి, అవును, నెక్స్ట్ దాని తా పక్కన చూసుకుంటే వాళ్ళ సొంత బాబాయ్, బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, ఈ బ్యాచ్ మొత్తం వస్తుంది. కానీ ఒక్కతే ఈవిడ శర్మల గారు మాట్లాడుతున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనేది కూడా జనాల్లో, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఇన్వాల్వ్ అవటమా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్వాల్వ్ కావడం కాదు. ఇక్కడ ఏంటంటే వైసీపీ యొక్క సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళకి అంత సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మీకు కనపడతా ఉంటారు. ఓకే, ఇప్పుడు మేము చిన్న చిన్నగా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మాకు కొంచెం కనపడకపోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే శర్మలమ్మ రాజన్న నిజమైన వారసురాలు శర్మలమ్మ కాబట్టి, ఆమె అంత స్ట్రాంగ్ కాబట్టి ఆమెను ఎదుర్కోవటానికి ఈ పిచ్చి నక్కలు ఎవరైతే ఉన్నారో ఇంత మంది కలిసి వచ్చినా గానీ శర్మలను ఎదుర్కోలేకపోతున్నారు. అంటే ఆమె అంత పవర్ఫుల్ లీడర్. అంటే చూడండి, వీళ్ళందరికీ శర్మలమ్మ నిలబడి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తుంది. అంటే ఎంత పవర్ఫుల్ లీడర్. ఓకే, ఈయన అనేవాడు కదా ఎలక్షన్ ముందు సిద్ధం, ఎలక్షన్ ఏదో మనం జరిపారు కదా, ఈయన సిద్ధం అంటే ప్రజలు మేము గొద్దం అన్నారు. సో వాడు ఏమన్నాడు, సింహం సింగిల్ గా వచ్చింది, పందులు గుంపులు గుంపులుగా వస్తే మీరు సింగిల్ గా రావడం జరిగిందిగా ఇచ్చారు కదా ప్రతిపక్షాలు, ఇచ్చారు కదా అపోజిషన్, సింగిల్ గా వస్తాం మీరు అందరూ కలిసి రండి అన్నాడు. మరి మా శర్మలమ్మ సింగిల్ గా వస్తుంది, మన నువ్వు కూడా సింగిల్ గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా, లేదా ఒక పని చేయండి సాక్షిలోనే లేదా ప్రజల ముందే వీళ్ళిద్దరు లైవ్ డిబేట్ లో కూర్చోబెడదాం, మా శర్మలమ్మ మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి మాట్లాడమని చెప్పండి, పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ ఇంగ్లీష్ దగ్గర అనాగ్రహంగా లాగుండా మాట్లాడుతుంది శర్మలమ్మ. నిన్న కాక మొన్న విజయసాయి రెడ్డి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టాడు. ఏం చేశాడు, తాడేపల్లి నుంచి 4 పేపర్ల ప్రింట్ అవుట్ తెచ్చుకుని కూర్చొని చదివాడు. ఈ తెంగరోడు మరి చదవడం దేనికి, ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వదిలేయచ్చు కదా, ప్రెస్ నోట్ ప్రెస్ మీటింగ్ పెట్టి అదే పేపర్ అక్కడ వచ్చిన స్క్రిప్ట్ చదివి పక్కన వేసాడు. అంటే ఒక్క బలమైన నాయకురాలను ఎదుర్కోవడానికి ఇంతమంది పోరాడుతున్నారు, అప్పుడే అర్థమైంది కదా ఎస్ శర్మలమ్మ రాజకీయాల్లో నిలబడిద్ది, ఏదో రోజు సీఎం అయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుందని చెప్పి ఇక్కడే మీరు అర్థమవుతుంది కదా మరి ఇంకా. ఓకే, అంటే లేఖలు ఒకసారి చూసుకున్నట్టయితే నిజంగా ఎవరైతే వైఎస్ విజయమ్మ రాసిన లేఖకి కౌంటర్ కూడా చేస్తూ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ చెప్తున్న అన్ని అబద్ధాలే, డైరెక్ట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ చెప్తున్నవి అబద్ధాలు అని చెప్పి కన్న కొడుకు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఎలా చూస్తారు ఏం సార్? వైఎస్ విజయమ్మ గారు ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు, చాలా సంవత్సరాలు గౌరవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ టర్ము ఆమె గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసింది. రైట్, కావాలని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దింపి ఆయన ఎక్కాడు, అమ్మని దింపి ఆయన ఎక్కాడు. ఈయన వెన్నుపోటు వెన్నుపోటు అంటాడు కదా, మరి ఈయన విజయమ్మకి వెన్నుపోటు పోసాడు, శర్మలమ్మకి వెన్నుపోటు పోసాడు, శర్మలమ్మకి ఎలా వెన్నుపోటు పోసాడు, 2019 ఎలక్షన్ లో విజయమ్మ శర్మలమ్మ పాదయాత్రలేసి బస్సు యాత్ర వేసి ఇంటింటికి వాడ వాడకి గ్రామ గ్రామానికి ఒక్కసారి రాజన్న బిడ్డని ఆశీర్వదించండి అని ప్రచారం చేయటం వల్ల ఆయనకు అన్ని సీట్లు వచ్చినాయి. మొన్న 24 ఎలక్షన్ వాళ్ళు ప్రచారం చేశారా, ప్రచారం చేశారు, అప్పుడు ఆయన తిరిగాడు, మొన్న తిరిగాడు, అప్పుడు గవర్నమెంట్ లేకుండా తిరిగాడు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరిగాడు, వచ్చిన తర్వాత తిరిగినా గానీ ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయి, 11 సీట్లు వచ్చాయి. అంటే పౌరం మొత్తం ఎవరిది, ఎవరు కష్టపడ్డారు, ఎవరిని చూసి ఓట్లు వేశారు, విజయమ్మని చూసి శర్మలమ్మని చూసి ఓట్లు వేశారు వాళ్ళిద్దరు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏంది, 0. పార్టీ ఏం రన్ చేస్తాడు మరి ఇంకా. ఓకే, అంటే నిజంగా ఆస్తి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు మొత్తం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆస్తులు పనిచేశారని చెప్తున్నారు. బట్ శర్మలమ్మ గారు చెప్పడం ఏంటంటే సండూరు పవర్ తప్ప మిగతా ఏం పంచలేదని కూడా ఆవిడ చెప్తున్నారు ఇప్పటి నుంచి. అక్కడ ఏంటంటే సార్, ఆస్తి పంపకాలప్పుడు మీరు లేరు మేము లేరు, ఎవరున్నారు, వైఎస్ఆర్ గారు ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ అంటే ఎవరు వస్తారు, వైఎస్ఆర్ గారు, ఆ తర్వాత వాళ్ళ భార్య, వాళ్ళ ఇద్దరు బిడ్డలు, ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు, 4 పెద్ద మనుషులు వస్తారు. అవునా, ఇప్పుడు ఆ 4 పెద్ద మనుషులు అబద్ధాలు ఆడుతుంటే తల్లి బయటకు వచ్చి ఏం చెప్తుంది, నాకు ఇద్దరు 2 కళ్ళు అంటోళ్ళే కానీ ఇది వాస్తవం అని చెప్పి బయట పెట్టిందాం. మరి అంతకన్నా సాక్ష్యం ఏడుంది, ఆస్తి పంచలేదు కరాఖండిగా చెప్పిందాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 గెలిచిన తర్వాత జెరూసరిమి యాత్రని వెళ్ళారు, ఫ్యామిలీతో పాటు వెళ్ళారు, అక్కడ ఈయన ప్రస్తావన తీసుకొచ్చాడంట. ఏమని తీసుకొచ్చాడు, మనం ఇంకా ఆస్తులు పంచుకుందాం ఇప్పుడు కాబట్టి, మనం ఇద్దరం ఒక బిడ్డం కాబట్టి, అదే ఒక ఫ్యామిలీ కాబట్టి కలిసి ఉన్నాం, మన పిల్లలు కలిసి ఉన్నారని లేరు కదా,
నీ ఆస్తి నువ్వు పంచుకుని నా ఆస్తి నేను పంచుకుందాం అని చెప్పి ఆయన అప్పుడు చేసి మెమోరాండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూ రాశాడు. ఎందుకు రాశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ ఎంత కన్నింగో చూడండి. ఎందుకు రాశాడు, రేపు సీఎం అయ్యాను ఆస్తులు సంపాదించుకుంటాను వాటే షేర్ అవుతుంది అని చెప్పి భయపడి ఆయన అలా ఎంఓయూ రాశాడు. ఓకే, మరి రాసినప్పుడు మరి దానికి ఇది కావాలిగా, అంటే ఒబే కావాలిగా, నిజంగా ఒప్పుకోవాలిగా, మరి పంచాలి కదా, మరి ఎందుకు పంచట్లా, నిజంగా ఆస్తి పంచినట్టు ఎంఓయూ రాసేవాడు కాదు కదా. యాక్చువల్గా మార్కెట్ లో పేరు జగన్మోహన్ రెడ్డికి ఈయన పిల్లికి బిచ్చం పెట్టాడు, నిజమే, ఈయన పిల్లికి బిచ్చం పెట్టాడు, ఒక్క రూపాయి ఖర్చు సొంత డబ్బులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడు అని ఈయనకి నామకరణం ఉంది. అలాంటిది ఆస్తి ఎందుకు పంచుతారు వరక, అప్పుడు పంచలేదు కాబట్టే దానికి ఎంఓయూ రాసి కట్టుబడి ఉన్నాడు కాబట్టే పంచాలి కాబట్టే ఇంకా పంచడం తప్పించుకొని తిరుగుతున్నాడు ఇలా నాటకాలు వేసి. అది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒప్పుకున్నాడు కదా, విజయం చెప్పడం కదా, ఆయన ఒప్పుకున్నాడు ఇంకా ఆస్తులు పంచాలి, అందుకే ఎంఓయూ రాసారని ఆయన ఒప్పుకున్నాడు, మళ్ళీ ఈ రోజు నేను మళ్ళీ పంచా అని చెప్పి వాళ్ళ మంది మార్గంతో చెప్పేస్తున్నాడు. నమ్మాలి చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ని చదువుతుంది వైస్ షర్మిల అని వైసీపీ లీడర్ చెప్తున్నారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మట్ల, ఏదోటి బురద జల్లాలి, నా పేరు మార్కెట్ లో చెడిపోయింది, మా చెల్లి పేరు కూడా మార్కెట్ లో చెడిపోతే ఇంకా జనాలు అట్ట నాగారు వచ్చినట్టు ఉంటారు అని చెప్పి ఆయన ఒక కన్నింగ్ మైండ్ మెంటాలిటీతో ఆయన పేరు చెడిపోతే ఇప్పుడు శరణమ్మ పేరు చెడగొట్టడానికి ఇలాంటివన్నీ ఎత్తుతున్నారు. అసలు శరణమ్మ చేసిన తప్పు ఏంటండి, అంటే పెళ్లికి పిలవకూడదా, బాబు గారిని పెళ్లికి పిలవకూడదా, పెళ్ళొచ్చు అయితే వైఎస్ఆర్ చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, వచ్చి అంతసేపు ఉండి వెళ్ళాడు కదా, మరి దానికి తప్పు పట్టాలి కదా. లేదు, చంద్రబాబు నాయుడు గారు అలాగే రాజన్న రాజశేఖర గారు ఎన్నిసార్లు కలిసి ఒకే ప్రెస్ మీట్కి అడ్రస్ చేయాల, ఒకే మీటింగ్ లో ఉండాల, ఒక వీడియో ఇద్దరు నవ్వుతా ఉన్న వీడియో కూడా వైరల్ అవుతుంది బాగా. అవును అవునా కదా, అప్పుడు మరి ఆయన తప్పు పట్టాలి కదా. అంటే వీళ్ళు మైండ్ మెంటాడ్ జనాలు ఎలా మారుస్తున్నారు చూడండి. అదేంటంటే మా షర్మిలమ్మ ఎల్లో శారీ కట్టలేదు, ఎల్లో శారీ భారతం ఎల్లో శారీ కట్టలేదా, కట్టిన ఫోటోలు ఎన్ని చూపించాలి, అంటే ఎల్లో శారీ కట్టిన ప్రతి మహిళ కానీ ప్రతి ఒక్కరు కానీ చంద్రబాబు గారిని ఇంప్రెస్ చేయాలనుకుంటే వేసారంటే ఎలా కుదిరింది, కుదరదు కదా. ఏం మాట్లాడాలి తెలియక వాళ్ళ క్రెడిబిలిటీ కోల్పోయి జనాలు తన్నితే రెండు కాళ్ళు ఎగిరేసి తన్నితే 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ఏం చేయాలో తెలియక అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు బయట. అదే లేదు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పాలి, ఒక కంపెనీ తీసుకుంది ఆ కంపెనీ పేరు చెప్పాలి కదా, మరేం చెప్తున్నారు వారు. ఓకే తప్పేంటి, ఇప్పుడు బాబు గారిని పెళ్ళికి పిలిస్తే తప్పేంటి, ఒకటే అడుగుతున్నా, బాబు గారిని పెళ్ళికి పిలిస్తే తప్పేంటి. అంటే 2024 ఎలక్షన్స్ లో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అని చెప్పి వాళ్ళకి ఇక్కడ ఒక థియరీ కూడా ఉంది మనకి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు 16 నెలలు జైల్లో ఉంటే పార్టీని కాపాడింది ఎవరు అన్నప్పుడు కొందరు పేర్లు వస్తాయి. ఎవరి పేరు, భారతమ్మ కాదు, సజ్జల భార్గవరెడ్డ కాదు, ఇంకో వాళ్ళ అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే కాదు, విజయసాయిరెడ్డి అంటే కాదు, వైవి సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి అంటే అసలే కాదు. మరి ఎవరు కాపాడారు, షర్మిలమ్మ కాపాడింది. ఎలా కాపాడింది, ఇంటింటికి పాదయాత్ర చేస్తా, తిరిగి తిరిగి ప్రతి ఇంటింటికి తిరిగి పార్టీ కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పుతూ నేనున్నాను, జగనన్న లేకపోయినా జగనన్న వదిలిన బాలాన్ని నేనున్నాను, నేను మీకు అండగా నిలబడతాను, ఆ పార్టీ కార్యకర్తలకి ఆ అభయాసం ఇస్తా ఆమె నిలబెట్టింది. ఆమె నిలబెట్టినప్పుడు ఈ యొక్క సజ్జల ఇప్పుడు నేను చెప్పిన పేర్లు మొత్తం వాళ్ళు ఏం చేశారు, జైలుకి వెళ్ళి సరదాగా జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు పుల్లలేసేవాళ్ళు, అయ్యా నీ పార్టీ పోయింది, నీ పార్టీ శర్మిలమ్మ తీసుకున్నది, నిజంగా జనాలు రాజన్న వారసురాలు శర్మిలమ్మ జనాలు నమ్మేశారు ఆల్మోస్ట్, నీ పని అయిపోయిందని చెప్పి ఇలా ఎక్కిచ్చి ఒక నెగిటివిటీని తీసుకొచ్చారు, నెగిటివిటీని తీసుకొచ్చారు. అఫ్కోర్స్ అది నిజమే, జనాలు శర్మిలమ్మని యాక్సెప్ట్ చేశారు, రాజన్న రాగే ఉంటది, రాజన్న చెయ్యి ఎలాగైతే తిప్పుతాడో అలాగే ఉంటుంది, ఆ మాట తీరు అలాగే ఉంటది, రాజన్న నిజంగా రాజన్న నోట్లోంచి ఆమె వచ్చినట్టు ఉంటదని చెప్పేసి జనాలు నమ్మారు. సో నమ్మారు కాబట్టి రేపు ఆయన పార్టీ భూస్థాపితం అవుద్దని చెప్పి ఇలాంటి మొత్తం ఇచ్చేస్తున్నారు వాళ్ళు చెప్పాలంటే. అంతకు మించి మిగతాది కూడా అంటే అంత తక్కువ వయసులోనే శర్మిలమ్మ అంత సాధించిందంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది పార్టీకి, ఏజ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఇంకెంత ఇచ్చేస్తే పార్టీని ఎంత ముందుకు తీసుకెళ్ళిద్ది. వాళ్ళ అన్న కోసం అది చేసిందంటే తన కోసం ఇంకెంత బాగా చేస్తుందామా,
సో జనాలు ఇప్పుడు శర్మం వైపు చూస్తున్నారు కాబట్టి పార్టీ మొత్తం ఇటు మలుతుంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో తెలియక రోడ్లు మంచి కుక్కలు ఎడుచుకుంటూ ఎడుతున్నారు. వైఎస్ అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే వైఎస్. అవును, శర్మల గారు ఉన్నారు, విజయమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా వచ్చే ఫ్యూచర్ లో? ఒకవేళ వస్తే ఎలా ఉంటది, అంటే వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? వచ్చే అవకాశం ఉందా అనే బదులు ఆమె వచ్చింది అనుకోవడం బెటర్. ఎందుకంటే ఒక ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పి ఆమె వీడియో గానీ ఒక మెసేజ్ గానీ వదిలిందా? లేదు, ఇవ్వలేదు. 2019లో తిరిగింది కదా ఆ పార్టీకి, తర్వాత రాజీనామా చేసింది కదా, ఆ తర్వాత పక్కకు వచ్చింది కదా. అవును, అవునా కదా. మరి 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి ఏదైనా వీడియో వదిలిందామా? మరి 2024లో శర్మిలమ్మను గెలిపించమని వీడియో వదిలింది కదా. అవును, అంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు శర్మిలమ్మకి, అంటే ఏ పార్టీకి సపోర్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి కదా. ఓకే, మరి వైసీపీ ఎలా ఇద్దాం ఇంకా? ఓకే, అయితే ఒకవేళ పార్టీలోకి రాకపోయినా కానీ బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పంటారు? సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఈ ఆస్తి తగాదాలకు సంబంధించి ఏదైతే జరుగుతుందో, అంటే తొందరలోనే ముగిసిపోతుంది, దీనికి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు మీరు?